హాయ్ ఎవ్రీబడీ ఐమ్ డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాజిస్ట్ హెచ్బీ అండ్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ ఈరోజు మనం జాండీస్ గురించి తెలుసుకుందాం జాండీస్ అంటే ఏంటి జాండీస్ అంటే వాడుక భాషలో దాన్ని కామర్లు అంటాం అంటే ఐస్ మొత్తం ఎల్లోగా అయిపోవడం ఇది ఎందువల్ల వస్తుంది బాడీలో ఎప్పుడైతే బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు జాండీస్ రూపంలో మేనిఫెస్ట్ అవుతాయి అనమాట సో ఈ జాండీస్ ఎందువల్ల వస్తుంది బేసికల్లీ జాండీస్ రానికి టూ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఒకటి మెడికల్ జాండీస్ ఇంకొకటి సర్జికల్ జాండీస్ మెడికల్ జాండీస్ అంటే ఏంటంటే బేసికలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మెడికల్ జాండీస్ అనేది వస్తుంది ఇంకొక రీజన్ ఏంటంటే మెడికల్ జాండీస్కి ఇస్కిమిక్ హెపటైటిస్ అంటే బాగా సిక్ ఉన్న పేషెంట్ ఐసీయూలో ఉన్న పేషెంట్ వీళ్ళకు ఈ ఇస్కిమిక్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి సర్జికల్ జాండీస్ సర్జికల్ జాండీస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ లివర్ నుంచి పేగులకెళ్ళే పసరు దారి ఉంటుందో అది ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుందో అప్పుడు సర్జికల్ జాండీస్ వస్తుంది సో ఎందువల్ల వస్తుంది సర్జికల్ జాండీస్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్టోన్స్ స్టోన్స్ అంటే ఎప్పుడైతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయో అవి కిందికి జారిపోయి ఎప్పుడైతే ఆ గొట్టం ఆర్ బయల్డక్ని బ్లాక్ చేస్తాయో అప్పుడు జాండీస్ అనేది వస్తుంది ఆ స్టోన్స్ వల్ల ఆ జాండీసే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బయల్డక్స్ సన్నబడిపోవడం ఎందువల్ల అవుతుంది అంటే బేసికలీ అది ఇన్ఫెక్షన్ వల్ల కానీ వాపు వల్ల కానీ అప్పుడప్పుడు క్యాన్సర్ వల్ల కానీ కూడా కావచ్చు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సర్జికల్ జాండీస్కి క్యాన్సర్స్ క్యాన్సర్ అంటే అది పస గాల్బ్లాడర్లో క్యాన్సర్ కానీ బయల్డక్ట్లో క్యాన్సర్ కానీ ప్యాంక్రియాస్లో క్యాన్సర్ కానీ లేదంటే చిన్న పేగు ఎక్కడైతే ఆ బైల్డక్ట్ వచ్చి చిన్న పేగులో కలుస్తుందో అక్కడ క్యాన్సర్ రావడం వల్ల కానీ మనకు బాడీలో జాండీస్ అనేది వస్తుంది జాండిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు మెడికల్ జాండిస్ ఉంది ఇందాక చెప్పినట్టు వైరల్ హెపటైటిస్ కానీ ఇస్కిమిక్ హెపటైటిస్ కానీ ఈ రెండు కనుక మనం కరెక్ట్ ట్రై టైంకి ట్రీట్ చేయకపోతే అది ఎన్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే ఆ లివర్ అనేది కంప్లీట్గా ఖరాబ్ అయిపోయి అది ఇతర సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేసి అది ప్రాణాంతకం అయిపోతుంది సో కంపల్సరీ ఈ మెడికల్ జాండీస్ అనేది ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ చేసి అవసరమైతే ఐసీయూలో అడ్మిట్ చేసి ట్రీట్ చేయాల్సి వస్తుంది సర్జికల్ జాండీస్ ఎందుకు ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టు సర్జికల్ జాండీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ స్టోన్స్ ఈ స్టోన్స్ వల్ల వచ్చిన జాండీస్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అది సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోయి లైఫ్ థ్రెట్నింగ్ అవుతుంది సర్జికల్ జాండీస్లో టూ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇందాక చెప్పినట్టు ఒకటి స్టోన్స్ స్టోన్స్ వల్ల జాండీస్ ఒకటే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది అడ్వాన్స్డ్ వెళ్ళిపోయి లైఫ్ థ్రెటినింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని కరెక్ట్ టైంలో చూసుకొని యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టుకొని ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ కంబైన్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ అంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ గడ్డలు బైల్ డక్ట్ మీద ప్రెషర్ కానీ లేదంటే డక్ట్ లోపలికి వచ్చి బ్లాక్ చేయడం కానీ జరిగినప్పుడు ఈ జాండీస్ అనేది వస్తుంది ఈ క్యాన్సర్ వల్ల వచ్చే బైల్డక్ట్ బ్లాక్తోని జాండీస్ ఒకటే కాకుండా వేరే అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అంటే వెయిట్ లాస్ కానీ వీక్ జనరలైజ్డ్ వీక్నెస్ కానీ వామిటింగ్స్ కానీ ఇట్లా ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి సో వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే చూపించుకొని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక చేయించుకోగలిగితే సర్వైవల్ అనేది పెరుగుతుంది దీన్ని కొంచెం ఏమాత్రం డీలే చేసినా కూడా ఈ క్యాన్సర్స్ అనేవి ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఆ స్టేజెస్లో సర్జరీ కూడా వీలు పడకుండా ఉంటుంది జాండిస్ వచ్చినప్పుడు మనం ఏమేమి టెస్టులు చేయించుకోవాలా ఒకటి బ్లడ్ టెస్ట్ ఇంకొకటి స్కానింగ్స్ బ్లడ్ టెస్ట్లో కూడా మనకు అనేక రకమైన బ్లడ్ టెస్ట్ ఉంటాయి ఒకటి అంటే నార్మల్ బ్లడ్ కౌంట్ నుంచి వైరల్ స్క్రీనింగ్ దాని తర్వాత ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకు బిల్లి రుబిన్ ఎంత ఉంది అంటే జాండీస్ పర్సంటేజ్ ఎంత ఉంది ఇది కాకుండా మిగతా లివర్ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అనేది కూడా చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే అప్పుడప్పుడు ఈ మెడికల్ జాండీస్లో ఇంకో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ క్రానిక్ లివర్ డిసీజ్ అంటే లివర్ సిర్రోసిస్ లివర్ మొత్తం ఖరాబ్ అయినప్పుడు కూడా ఈ జాండీస్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి సో దానికి కూడా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇవే కాకుండా వివిధ రకమైన వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి అంటే హెపటైటిస్ వే ఒక నాలుగైదు రకాల హెపటైటిస్ వైరస్లు ఉంటాయి సో వాటికి సంబంధించిన టెస్ట్లు కూడా చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది ఇవి కాకుండా ఫర్దర్గా స్కానింగ్ టెస్ట్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కాన్తోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మెడికల్ జాయింటిసో సర్జికల్ జాయింట్సో చెప్పొచ్చు ఎప్పుడైతే ఆ బయలుగొట్టాలు కానీ గర్ల్ బడర్ కానీ అంత నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మెడికల్ జాండీస్ అవుతుంది సర్జికల్ జాండీస్లో అంటే క్యాన్సర్ కానీ స్టోన్స్ కానీ ఉన్నప్పుడు ఫర్దర్ టెస్ట్ అనేవి మనకు అవసరం పడుతుంది అంటే ఫర్దర్ టెస్ట్ అన్నప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరానికి తగ్గట్టు చేసుకోవాల్సి వస్తుంది సో ఇది ఇన్ బ్రీఫ్ అబౌట్ జాండీస్ సో ఎవరైనా సరే జాండీస్ కొంచెం ఉన్నా కూడా లేదంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే వెయిట్ లాస్ కానీ వామిటింగ్స్ కానీ వి జనరలైజ్డ్ వీక్నెస్ కానీ ఇట్లా ఉండడం అన్నా కూడా లేదంటే ఇంతకుముందు స్టోన్ డిజీజ్ ఉన్న వాళ్ళకి సడన్గా పెయిన్ రావడం కానీ జాండిస్ రావడం కానీ ఫీవర్ రావడం కానీ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా కరెక్ట్ టెస్ట్లు చేయించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్స్ నుంచి మనం బయటపడచ్చు